गौरवनीयुलु मेडचल जिला बीआरएस अध्यक्षुलु एमएलसी श्री शंभुपूर् राजु गारु गौरवनीयुलु स्थानिक एमएलए राष्ट्र मंत्रिवर्युलु पेदर्श्री सीएच मल्लारेड्डी गारु मन कुत्बुल्लापूर् युवनायकुलु एमएलए श्री विवेकानंद गारु एमएलसी श्रीमती सुरभि वाणीदेवी गारु श्री मधुसूदन आचार्य गारु श्री देशभक्ति श्रीनिवास गारु जडपी चेयरमैन एम शरचंद्रारेड्डी गारु श्री नर्रेड्डि नंदारेड्डी गारु रैतु समिति अध्यक्षुलु सामल बुच्चिरेड्डी गारु बोडुपल मेयर गारु श्री जक्का वेंकटरेड्डी पीर्जादिगूड मेयर गारु श्रीमति मेकल काव्य जवाहर नगर मेयर गारु मुनिसिपल चेयरमैन्लु जडपीटीसीलु एंपीपीलु इतर प्रजाप्रतिनिधुलु बीआरएस पार्टी नायकुलु कार्यकर्तलु मेडचल नियोजकवर्ग नलुमूलल नुंचि तरलिवच्चिनटुवंटि अन्नदम्मुलकु अक्का चेल्लेलकु अंदरिकी ना नमस्कारालु रंगारेड्डि जिल्लागा उन्नटुवंटि ఈ ప్రాంతాన్ని పరిపాలన సంస్కరణలో భాగంగా మనం మేడ్చల్ జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ మంచి కలెక్టరేట్ కూడా నిర్మాణం చేసుకున్నాం అది కూడా నేనే స్వయంగా ప్రారంభించడం జరిగింది తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు కాకపోతే నాడు మనం పోరాటమే చేయకపోతే ఈ మేడ్చల్ జిల్లా అనేదే మనకు దక్కేది కాదు మనకు వచ్చేది కాదు నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా మేడ్చల్ నియోజకవర్గం నుండి ఓటర్లు నాయకులు కార్యకర్తలు చాలా చైతన్యవంతులుగా ఉంటారు మీరు హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉంటారు రాజకీయాలు మీరు అనునిత్యం గమనిస్తూ ఉంటారు ఒక 20 ఏళ్ల క్రితం 20 22 ఏళ్ల క్రితం ఉద్యమాన్ని ప్రారంభించిన నాడు అందరూ కూడా దాన్ని నవ్వులాటగా చూసినారు ఈ తెలంగాణ అయ్యేదా పోయేదా జరిగేదాని మాటలు మాట్లాడారు ఆ రోజు వరకు చాలా దిక్కులేని స్థితిలో రాజకీయ భిక్షగాల లాగా ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు పదవుల కోసం పైరవుల కోసం నోరు మూసుకొని కూర్చున్న పరిస్థితులు మనం చూసినాం మీరందరూ కూడా చూసినారు ఈ రోజు కూడా మీ అందరికి గుర్తుండే ఉంటది నా మీద ఎన్ని నిందలు పెట్టినారు ఎన్ని రకాల అవమానాలు చేసినారు ఎన్ని రకాల అవహేళనలు చేసినారు తెలంగాణలో ఉండే నాయకులే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇతర పార్టీల వాళ్ళు నేను పోరాటం చేస్తా ఉంటే కనీసం కలిసి రాకపోయినా చాలా అవహేళనలు చేశారు వాటన్నిటిని దిగమింగుకుంటూ తట్టుకుంటూ ప్రజలను చైతన్యం చేస్తూ చాలా గొప్పగా మనం 15 ఏళ్లు పోరాటం చేశాం దాని ఫలితం తెలంగాణ రాష్ట్రం రావడం వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఏ విధంగా మనం ముందుకు పోతా ఉన్నామో మీరందరూ గమనిస్తా ఉన్నారు మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆనాడు కరెంట్ లేదు మంచి నీరు లేదు సాగునీళ్లు లేవు ప్రజలు వలసపోయి బతకపోవడం ఎక్కడెక్కడో పాలమూరు లాంటి జిల్లాలు సగానికి సగం ఖాళీ అయి బొంబాయి లాంటి ప్రాంతాలకు పోవడం చాలా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు భూదాన్ పోచంపల్లిలో ఒకటే రోజు ఏడుగురు చేనేత కార్మికులు చచ్చిపోతే అక్కడికి పోయి నేను మాట్లాడి దుఃఖపడి ఆనాడున్న ముఖ్యమంత్రిని జోలబట్టి అడిగినా కూడా ఒక రూపాయి కూడా మనకు సహాయం చేయలేదు అంటే అంత దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగేది తెలంగాణ ప్రజలు రెండవ తరగతి స్థాయి ప్రజల కింద చూడబడుతూ చాలా అవహేళనకు గురవుతూ అవమానాలకు గురైతూ ఉండేవాళ్ళం వాళ్ళ అహంకారానికి పరాకాష్ట శాసనసభ సమావేశాలు జరుగుతుంటే ఆనాడున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేచి తెలంగాణ ప్రాంతానికి ఒక రూపాయి కూడా ఇవ్వను ఏం చేస్తారో చేసుకోండి అని మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా కనీసం లేచి తెలంగాణ ప్రాంతం వాడు అట్టేట్లంటారండి ముఖ్యమంత్రి గారు అని ప్రశ్న చేశారు